కి సంబంధించి సిమెన్స్ కంపెనీ గతంలో సాఫ్ట్వేర్ ఇచ్చిన మాట వాస్తవం. దీనికి సంబంధించి సిఐటిడి అనే కేంద్ర సంస్థ కూడా ఐటింగ్ చేసింది అనేది తాజాగా ఈరోజు వస్తున్నటువంటి వార్త. దీనికి సంబంధించి రెండు విషయాలు ఇక్కడ మీకు చెప్పాలి. ఒకటి, ఫస్ట్ థింగ్, అంటే ఈ నేను నిన్న కూడా మాట్లాడుతూ అన్నా, చిన్న చిన్నవి సబ్ క్వశ్చన్ లాంటివో ఆ చిన్న వాటిలో ఏదన్నా తీసుకొచ్చేసి ఇష్యూ డైవర్ట్ చేసి దాని మీద డిబేటు డిస్కషన్ పోవడం అనేది ఈ పర్టికులర్ కేసులో అసంబద్ధము, దానికేమి మీ రెలవెన్స్ లేనిది. ఎందుకంటున్నానంటే నువ్వు ఇచ్చిన ఏదైతే అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్కు మేము భాగస్వాములం కాదు, మావాడు ఎవడో తప్పుడు పని చేసి చేశాడు, మా కంపెనీ పాలసీలోనే అది లేదు కాబట్టి ఆ అగ్రిమెంట్ మాకు సంబంధం లేదు అని పెద్ద కంపెనీ ఆ సీమెన్స్ ఎవరైతే గ్లోబల్గా వాళ్ళు డిజోన్ చేసుకున్నారు. చేసుకున్నవాడు అగ్రిమెంట్ సంతకాలు చేసినవాడు అరెస్ట్ అయినాడు. వాళ్ళు దాంట్లో ఉన్న 3,300 కోట్లు అనే దాంట్లో 10% ఏదో ఉందో దాని వరకు ప్రభుత్వం సొమ్ము అయితే బయటకు వెళ్ళిపోయింది. పోనీ ఇవి డిజోన్ చేసుకున్న పెద్ద సీమెన్స్ కంపెనీకి ఏమైనా ఈ డబ్బులు పోతే నీకు డబ్బులు వచ్చినాయి కదరా అని అడగచ్చు. డబ్బులు వాడికి పోలా, 58 కోట్లు అది ఇంకొక కంపెనీ ద్వారా వచ్చాయి, దానికి సంబంధించిన సరుకు ఏదో ఇచ్చినట్టున్నారు. మిగిలినదంతా కూడా డిజైన్ టెక్ అనే కంపెనీకి పోయి అక్కడ నుంచి షెల్ కంపెనీల ద్వారా ఇది పోయింది అనేది ప్రూవ్ అయింది. ఎప్పుడైతే డబ్బులు పోలేదో, నువ్వు ఆ డబ్బులు పంపించిన పద్ధతే తప్పు, అదే పెద్ద స్కామ్. ఎప్పుడైతే డబ్బులు పోలే, సీమెన్స్ కంపెనీ మాకు సంబంధం లేదన్నాక ఇంక అసలు దీనికి అసలు వేరే ఏ క్వశ్చన్ వేసినా అది ఇర్రెలవెంటే కదా. దీనికి సంబంధించి వాడు సర్టిఫై చేశాడు, వీడు సర్టిఫై చేశాడు, ఇప్పుడు కూడా సీమెన్స్కి సంబంధించి ఎక్కడైనా ఉంటే కూడా సర్టిఫై చేయొచ్చు. రెండు, వీడు కూడా ఎందుకు అబద్ధం తప్పంటే వీళ్ళు చెప్తున్న సిఐటిడి దానికి సంబంధించి మీరు రిపోర్ట్ ఇవ్వండి అని అసైన్మెంట్ ఇచ్చింది 5/12/2015. అంటే ఎప్పుడైతే అమౌంట్స్ పోవడం మొదలుపెట్టాయో అది దేనికి, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దాంట్లో ఎంఓయూ దీని ప్రకారం ఇది చేయాలి, మానిటరింగ్ ఏదన్నా ఒకటి అసెస్మెంట్ రిపోర్ట్ ఉంటే బాగుంటుందని ఫీల్ అయ్యి అనుకున్న వచ్చిన అధికారి ఎవరైతే ఉన్నారో ప్రేమచంద్ర ఆయన రాశాడని చెప్పి తెప్పించాలి. ఇది వచ్చింది ఎప్పుడు రిపోర్టు, 22/3/2016. ఆ 22/3/2016 అంతా 90% అంటే 337 కోట్లు ఎంతో వెళ్ళిపోయింది అప్పటికే. 90% 371 యాక్చువల్ 330 వీళ్ళు ఇవ్వాల్సింది అయితే అప్పటికే వెళ్ళిపోయింది. అప్పటికే ఆ రిపోర్టు ఈ గవర్నమెంట్కి వచ్చే టైంకు 90% నిధులు 337 కోట్లు వెళ్ళిపోయింది. ఇంకెందుకు అది ఆ రిపోర్టు, అసలు ఏమి ఇంప్లిమెంట్ కాని పథకం గురించి, లేదా ఏ పరికరాలు రాలే, ఏమి ఎస్టాబ్లిష్ కానీ దీని గురించి సిఐటిడి ఇచ్చే రిపోర్టు ఏముంటుంది? ఇదే విషయం ఆ రోజు ఎవరైతే చేశారో ప్రిన్సిపల్ డైరెక్టర్ సుజయ్ కానో ఎవరు అని అతను తర్వాత సిఐడి ఎంక్వైరీ చేసింది, రిపోర్ట్ అతని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. దాని ప్రకారం అతను చెప్పింది ఏంటంటే, నాకు మాకు అసలు సాఫ్ట్వేర్ గురించి అసెస్ చేసే వీఆర్ నాట్ ఎక్విప్డ్ టు డూ దట్, మాకు తెలియదు సాఫ్ట్వేర్ అసెస్ చేసేది. ఒకటి, సెకండ్ థింగ్, వాళ్ళు ఏ మాటలు చెప్తే నేను అవి రాసి సంతకం చేసి ఇచ్చాను, వాళ్ళు ఇచ్చిన నా ఫీజు కేదు దాన్ని తీసుకొని అని అతను చెప్పాడు. అతను అది చెప్పాడు, నువ్వు అసైన్ చేసిందే పేమెంట్ మొదలయ్యాక, రిపోర్ట్ వచ్చేసరికి నువ్వు 90% పైన అయిపోతే సిగ్గుండాలి అసలు దాన్ని పట్టుకొని రిపోర్ట్ చూసి దాంట్లో అన్నారని. సహజంగా ఏం రాసి ఉంటాడు దాంట్లో అంటే వాళ్ళ డిపిఆర్ పెట్టుకొని వాళ్ళు తయారు చేసిన రిపోర్ట్ మేము పెడతామన్నవి తీసుకొని ఎస్ ఇవన్నీ ఉన్నాయని దాంట్లో రాసినట్టున్నాడు అతను. ఇందులో ఏది మేమంటున్నది కాదు, అవన్నీ రేపు కోర్టులో ఎలాగో పెట్టక తప్పదు. ఈలోగా మీడియా ట్రయల్ లాగా వీలు చేసి చంద్రబాబు నాయుడు చాలా దాన్ని ఏమంటాము అడిగిన ముత్యము ఆయనకు ఎలాంటి ఇది లేదని చెప్పడానికి, ఇదేదో కక్ష సాధింపు ప్రభుత్వం వైపు నుంచి అని ఇది చేయడం కోసం మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ ఏది చేస్తున్నారో అది ఎలాగో రేపు కోర్టులో అయితే పోతుంది. కానీ ఈలోగా అది నిలబడకూడదు కాబట్టి మళ్ళీ స్పష్టంగా చెప్తాను. ఫస్ట్ థింగ్, వీళ్ళు ఇది ఏది రేజ్ చేసిన, ఇంకొకటి ఎక్కడ చూసినా సీమెన్స్ సెంటర్స్ ఉన్నాయి, ఉంటాయి సీమెన్స్ కంపెనీ వరల్డ్ వైడ్ ఉంది, ఇప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ ఆ రోజు ఉంది, ఈ రోజు నడుస్తుంది, లక్షల మంది ట్రైనింగ్ తీసుకుంటున్నారు. కానీ నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ అనేది ఎక్కడా లేదు. అసలు నువ్వు చెప్తున్న 3,300 కోట్ల ప్రాజెక్ట్ గురించి నీ ఎంఓయూలోనే లేదు. దాంట్లో నేరుగా 330 కోట్లు అని చేసినావు, 371 కోట్లు పే చేసినావు దానికి, సో దాంట్లోనే లేదు. సో ఆ 330 కోట్లు 370 కోట్లు బయటకు వెళ్ళాయి, కంపెనీకి పోలే, డబ్బులు పోలే, సరుకు రాలా, ఇంక నువ్వు రిపోర్ట్ అంటే ఏముంటుంది దాంట్లో?
దాని మీద మళ్ళీ అది ఎంత ఇర్రెలవెంట్ ఒకటి.